దేశానికి రైతు వెన్నెముక అంటారు. అలాంటి రైతుల జీవితం నేడు నిత్యం కష్టాలమయమైంది. అకాల వర్షం, పంట దిగుబడి లేకపోవడం, పండించిన పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యలను గుర్తించిన వ్యవసాయ కళాశాలల విద్యార్థులు రైతులను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలు చేస్తూ రైతులకు మేలు చేస్తున్నారు. ఇంతకాలం తరగతి గదుల్లో కూర్చుని డిగ్రీ చదివిన విద్యార్థులు ఇప్పుడు పొలాల్లో పరిశోధనలకు పదునుపెట్టారు. తాము చదివిన చదువుకు కార్యరూపం ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు వ్యవసాయ క్షేత్రంలో కుస్తీ పడుతున్నారు విద్యార్థులు. వ్యవసాయ రంగంలో వృధా ఖర్చులను తగ్గించి అధిక దిగుబడి సాధించి రైతులకు మేలు చేసే విధంగా కొత్త రకం ఉత్పత్తులను సృష్టించడానికి కృషి చేస్తున్నారు. వారు ఎవరో కాదు, జగిత్యాల జిల్లాలోని పొలాస వ్యవసాయ కళాశాలలో పీజీ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. జగిత్యాల జిల్లాలోని పొలాసలో ఉన్న ఈ వ్యవసాయ కళాశాల 2008వ సంవత్సరంలో ప్రారంభమైంది. చుట్టూ పచ్చని పంట పొలాల మధ్యలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మొన్నటి వరకు యూజీ వరకు ఉన్న ఈ కళాశాలలో పీజీ వరకు పెంచారు. దీంతో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ వ్యవసాయ క్షేత్రంలో అన్ని రకాల పంటలపై పరిశోధనలు చేస్తుంటారు. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఉత్తమ ఫలితాలు సాధించారు. అందువలనే ఈ కళాశాలకు ఉత్తమ కళాశాల అవార్డు కూడా వచ్చింది. పరిశోధనా సంస్థానంలో ఇప్పటి వరకు 10 రకాల వంగడాలను విడుదల చేశారు. వీటిలో బతుకమ్మ వరి వంగడం ఈ కళాశాలకు మంచి పేరు తెచ్చింది. జేజీఎల్ 24423 అనే వంగడాన్ని విడుదల చేయబోతున్నారు. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం. ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ నష్టాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. దీనికి ప్రధాన కారణం రసాయనాల వాడకమే కారణమంటున్నారు. రైతుల సమస్యలను అధిగమించడానికి జగిత్యాల జిల్లాలోని పొలాస వ్యవసాయ కళాశాలలోని విద్యార్థులు పరిశోధనలు చేపట్టారు. సరికొత్త వంగడాలు సృష్టించడంలో గుర్తింపు సాధించిన పరిశోధనలు ఒకవైపు, అధ్యాపకుల అనుభవాలు మరోవైపు పీజీ చదువుతున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ సాగయ్యే పంటలు, పంటలు పండించే విభిన్న విధానాలు స్వయంగా పరిశీలించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తామంటున్నారు విద్యార్థులు. పండించిన పంటకు మార్కెట్లో ఉన్న లోపాలు, సగటు దిగుబడి లేకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం, నష్టాలు పెరగడం తదితరాలను చూసిన విద్యార్థులు వీటిలో కొన్నింటినైనా తమ పరిశోధనల ద్వారా అధిగమించేలా కృషి చేస్తున్నారు. అధ్యాపకుల మార్గదర్శకాలతో స్వతహాగా పరిశోధనలు చేపట్టి ఫలితాల కోసం కృషి చేస్తున్నారు. వీరు ప్రధానంగా వరి, సోయాబీన్, నూనె గింజల్లో ప్రధానమైన నువ్వులు, కంది తదితర పంటలపై పరిశోధనలు చేస్తున్నారు. తమ పరిశోధనల ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి పొందేందుకు పరిశోధనలు చేస్తున్నామంటున్నారు. రైతులు అధిక దిగుబడి కోసం ఎక్కువ రసాయన ఎరువులు వాడటం వల్ల పంట నష్టపోవడంతో పాటు దిగుబడి తగ్గుతుందని, మట్టిని పరీక్ష చేయించి వ్యవసాయం చేయాలని సూచిస్తున్నారు. ఒకే పంటను పదే పదే వేయకుండా పంట మార్పిడి చేయాలని, దీని ద్వారా అధిక దిగుబడితో పాటు లాభాలు కూడా ఉంటాయని చెప్తున్నారు. ప్రస్తుత కాలంలో పోషకాహార లోపంతో మనుషులకు అనేక రోగాలు వస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు మంచి వంగడాలు సృష్టించడం ఉత్తమమని చెప్తున్నారు. జగిత్యాల జిల్లాలోని వ్యవసాయ కళాశాలకు మంచి పేరుంది. ఇక్కడ చదివిన విద్యార్థులు మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. గత సంవత్సరం టీఎస్పిఎస్సి 2 విడతలుగా నిర్వహించిన 1310 ఏఈఓ ఉద్యోగాలకు ఈ కళాశాలకు చెందిన 300 మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు. వీరందరూ కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కొత్త వంగడాలు సృష్టించి రైతులకు మరిన్ని సేవలు అందించడానికి తమ పరిశోధనలు ఉపయోగపడతాయని, తమతో పాటు కళాశాలకు మంచి పేరు తెస్తామంటున్నారు విద్యార్థులు. నిరంతర పరిశోధనలు, వినూత్న ప్రయోగాలతో వ్యవసాయ రంగంలో దూసుకుపోతూ
పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.